ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ పేరులోనే తెలిసిపోతుంది ఈ మొక్కకు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఈ ఆకులు ఏనుగు చెవుల్లాగా పెద్ద పెద్దగా ఉండి హృదయాకారంలో ఉంటాయి బీచే గాలికి అటు ఇటు ఊగుతున్నప్పుడు అచ్చు ఏనుగు చెవి అటు ఇటు ఆడిస్తున్నట్టే ఉంటుంది గాలికి అటు ఇటు ఊగుతూ ఇంటికొచ్చే వారికి మనతో పాటు సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నట్టు ఉంటుంది ఈ మొక్కలు కాలకేషియా ఫ్యామిలీకి చెందినవి అంటే టారో రూట్ అంటాం కదా అరబీ చావదుంపలు కూడా ఇదే ఫ్యామిలీకి చెందినవి కాకపోతే చావదుంపలు చేవ ఆకులు అవన్నీ ఎడిబుల్ మనం వండుకుని తినచ్చు కానీ ఇది ఎడిబుల్ కాదు జస్ట్ ఆర్నమెంటల్ మీరు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ సీన్లలో మొక్కలు ఉన్న సీన్లను అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొక్కలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి మొక్కలు ఎలా పెంచుకోవాలో చూద్దాం ఈ మొక్కల బల్బ్స్ చాలా పెద్ద పెద్ద దుంపల్లా ఉండి దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి ఇంట్లో అలా వదిలేస్తే రెండు మూడు వారాలకి కొద్ది కొద్దిగా మొలకలు వస్తూ ఉంటాయి రకరకాల చోట్ల నుంచి ఒకే దుంపకి చాలా చోట్ల మనం ఈ మొలకలు చూడొచ్చు ఈ మొక్కల్ని పెంచడం చాలా ఈజీ సమ్మర్ టైమ్ లో గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది సమ్మర్ టైం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా భూమిలోనే పాతేసుకోవచ్చు నేను టైం సేవ్ చేయడానికి ముందు ఇంట్లో మొదలు పెట్టి ఆ తర్వాత మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేశాను ఈ బల్బుని పాతేటప్పుడు ఒకే బల్బు పెట్టేసుకోవచ్చు ఒకే చోట నుంచి గుబురుగా బోల్డ్ ఆకులు వస్తాయి లేదా ఇలా మొలకలు వచ్చిన చోటల్లా కట్ చేసి అది ఒక్కొక్కటి పాతినా కూడా చక్కగా ఒక్కొక్క ప్లాంట్ లాగా వస్తుంది ఒకవేళ కంటైనర్ లో పెట్టాలని అనుకుంటే మాత్రం కంటైనర్ మాత్రం బాగా పెద్దగా ఉండాలి ఇంట్లో మొదట స్టార్ట్ చేసేటట్టయితే తీసుకున్న కంటైనర్ కి వెల్ డ్రైన్ అయ్యేలాగా హోల్స్ పెట్టుకుని పాటింగ్ సాయిల్లో కంపోస్ట్ కలుపుకుని కనీసం ఎనిమిది ఇంచుల అడుగున కి వెళ్లేటట్టుగా ఈ బల్బు పెట్టి ఆ కనిపించే మొలక గ్రోత్ మాత్రం పైకి తేలేటట్టుగా ఉంచి చుట్టూ అంతా మట్టి పోసేసి బాగా నీళ్లు పోసుకోవాలి నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను ఒక దుంప దుంపలా పెట్టేయడం చూపిస్తున్నాను అలాగే మొలకలు వచ్చిన చోట కట్ చేసి అవి ఎలా పెరుగుతాయో అవి కూడా పాతి చూపిస్తున్నాను ఇది ఒకటే దుంప మొలకలు వచ్చిన చోట కట్ చేసి పెట్టాను పూర్తిగా బల్బంతా సాయిల్ కవర్ అయ్యేటట్టుగా చూసుకుని మొలకలు మాత్రం పైకి వచ్చేటట్టుగా చూసుకుని బాగా నీళ్లు పోసుకుని బాగా తడిగా ఉండేలా చూసుకోవాలి డైరెక్ట్ గా భూమిలో నాటేటట్టు అయితే బాగా కొంచెం లోతుకి తవ్వి సాయిల్ అంతా మెత్తగా చేసి మంచి కంపోస్ట్ కలిపి పూర్తిగా బల్బు మునిగేలాగా పాతి పైన కవర్ చేసి రెండించుల వరకు మట్టి కవర్ చేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత సుమారు వారం పది రోజులకి మనకి నెమ్మదిగా గ్రోత్ కనిపిస్తుంది ఈ ఆకులు భలే ఉంటాయి మొదటి ఆకు వచ్చిన తర్వాత ఆ ఆకు చుట్టలోంచి ఇంకో ఆకు ఆ ఆకు చుట్టలోంచి ఇంకో ఆకు చుట్ట చుట్టుకుని అలా పైకి వస్తూ ఉంటే భలే విచిత్రంగా సంతోషంగా ఉంటుంది చూడడానికి ఇలా పాటలో పెంచి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు రాత్రిపూట పుట్టే టెంపరేచర్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వారన్ హైట్ దగ్గర సెటిల్ అయినప్పుడు అంటే ఫ్రాస్ట్ వార్నింగ్ లేని లేనప్పుడు వన్ సెట్ ఆఫ్ ఆకులు వచ్చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు ఈ మొక్కలు పెరగడానికి రెండే రెండు చిట్కాలు ఒకటి బాగా కంపోస్ట్ కలిపిన మట్టి ఉండాలి నీరు వి పోయాలి ఇవి బాగా చెమ్మని ఇష్టపడతాయి ఈ ఎండ విషయానికి వస్తే బాగా తగలచ్చు అలాగే పార్ట్లీ షేడీగా కూడా ఉండొచ్చు బానే పెరిగిపోతాయి ఇవి చక్కచక్క చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయి నేను ఈ మొక్క పెట్టిన తర్వాత ఈ పెద్ద కంటైనర్ లో కింద అడుగు భాగంలో చుట్టుపక్కల చామంతులు కూడా వేసుకున్నాను ఈ మొక్కల మీద పెద్దగా ఏమీ అటాక్ చేయవు వీటికొచ్చే వ్యాధులు అలాంటివి ఏం పెద్దగా మనకు కనిపించవు ఇవి బాగా ఆరోగ్యంగా ఫాస్ట్ గా పెరగాలి అంటే చేయాల్సిందల్లా మంచి మట్టి వాడడం బాగా నీళ్లు పోయడం మూడు వారాలకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ వేయచ్చు లేదా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కూడా మీరు ఏదైనా ఒకటి వాడచ్చు చిన్ని ఆకుతో మొదలయ్యి ఒక ఆకు తర్వాత ఒకటి ఒక ఆకు తర్వాత ఒకటి చూస్తుండగా పెద్ద పెద్ద ఆకులు వేస్తూ భలే ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తే ఈ ఎలిఫెంట్ ఇయర్స్ లోనే రకరకాల రంగులు రకరకాల వెరైటీలు కూడా దొరుకుతాయి ఈ ఆకులు పెరుగుతున్న తర్వాత ఆకులు బాగా ఎక్కువ వస్తూ ఉన్న కొద్దీ అడుగున మొట్టమొదటి వచ్చిన ఆకులు రంగు మారి పాడైపోతూ ఉంటాయి వాటిని కట్ చేసేస్తూ ఉండాలి అవి కట్ చేసేటప్పుడు వాటి నుంచి జ్యూసెస్ వస్తూ ఉంటాయి కొందరికి అవి ఎలర్జీ ఉంటుంది అవి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గ్లోస్ అవి వేసుకుని కట్ చేయొచ్చు ఆకుల మీద నీరు పోస్తే తామరాకు మీద నీటి బొట్టులు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది చూస్తుంటే ఒక మంచి ముత్యాన్ని చూస్తున్నట్టు ఉంటుంది దీన్ని చూస్తుంటే మనకి కొన్ని జీవిత సత్యాలు కూడా తెలుస్తుంటాయి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అంటారు కదా ఈ ప్రపంచంలోనే ఉండాలి కానీ ఏది మనకి అంటకూడదు అని అది మనకి సాధ్యం అయ్యే పని కాదనుకోండి చూస్తుండగానే అందంగా ఆరోగ్యంగా ఈ పెరిగే మొక్కని చూస్తే మాత్రం మంచి ఆనందం వేస్తుంది అలాగే ఇంటికి వచ్చే అతిథులు ఇంటిని విజిట్ చేసేవారు కూడా ఇదే మొక్క ఇదే మొక్క అని అడుగుతూ ఉంటారు గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా తప్పకుండా పెంచుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్